नमस्कार एलआरटी न्यूज को स्वागत రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని మూలవాగుపై దెబ్బతిన్న బ్రిడ్జిలను నిర్మాణం చేయాలని అదేవిధంగా పెంటివాగుపై కూడా బ్రిడ్జ్ నిర్మాణాన్ని చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గురువారం రోజున కోనరావుపేట మండలంలోని పలు ప్రాంతాల్లో మూలవాగుపై ఉన్న బ్రిడ్జి నిర్మాణ ప్రాంతాలను ఆయన పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ వర్షాకాలంలో కేవలం హామీలకు తప్ప అమలుకు నోచుకొని బ్రిడ్జిల నిర్మాణం చేయకపోవడం వల్ల ఆ ప్రాంత ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. దీనిపై గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ కలెక్టర్ తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు సమర్పించిన కేవలం కోట్లాది రూపాయలు మంజూరు అయ్యాయని హామీలు తప్ప అమలుకు నొచ్చుకోవడం లేదని దీనిపై ఎందుకు స్పందించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని వెంటనే బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలని ఆయన కోరారు. కోనరావుపేట మండలంలోని పలు ప్రాంతాలలో మూలవాగుపై ఉన్న లెవెల్ బ్రిడ్జిలతో పాటు పెంటివాగుపై ఉన్న బ్రిడ్జిలను గత 3 సంవత్సరాల నుండి వాగు ప్రవాహానికి కొట్టుకుపోయి పూర్తిగా ధ్వంసమైనప్పటికీ అక్కడ నిర్మాణం ఎందుకు చేపట్టడం లేదని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం రోజున పలు ప్రాంతాలను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ బ్రిడ్జిల నిర్మాణం కోసం కలెక్టర్తో పాటు పలు విధాలుగా అధికారులకు వినతి పత్రాలు సమర్పించినప్పటికీ ఆర్ఎంపీ అధికారులు పంచాయతీరాజ్ అధికారులు దీనిపై ఫలితం లేకుండా పనులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. స్థానిక శాసనసభ్యులు కూడా కోట్లాది రూపాయలు మంజూరయ్యాయని ఎన్నికల సమయంలో కేవలం హామీలు ఇవ్వడం తప్ప శాంక్షన్ చేసి పనులు మాత్రం ప్రారంభించకపోవడం హాస్యాస్పదంగా మారింది అని పేర్కొన్నారు. మరో 5-6 నెలలు గడిస్తే వర్షాకాలం వచ్చి ప్రజల రవాణా సౌకర్యాలకు భంగం కలుగుతుందని వెంటనే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. లేనట్లయితే ఆ ప్రాంత ప్రజలతో కలిసి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఆయన వెంట కోనరావుపేట మండల కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా, ఉపాధ్యక్షులు చెప్పులి గంగాధర్, బొట్టె రుక్మిణి, బైరగూరి నందు, కేతిరెడ్డి లక్ష్మారెడ్డి, నాగండ్ల ఉమేష్, గ్రామశాఖ అధ్యక్షులు నీవు రత్నాకర్ తో పాటు ఎక్కలదేవి శ్రీనివాస్, వైకుంఠం యశోద, వేణు లింగారెడ్డి, రత్నాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు. కోనరావుపేట మండలంలోని ప్రధాన రహదారి పైన ఉన్నటువంటి పెంటివాగుపై అలాగే మూలవాగుపై ఉన్నటువంటి బ్రిడ్జిలు కూలిపోయి శిథిలాల వ్యవస్థలో ఉన్నప్పటికీ తాత్కాలికంగా పనిచేసిర్రు. ఈ బ్రిడ్జిలపై డబ్బులు శాంక్షన్ అయినాయని కోట్ల కోట్లు 16 కోట్లని 18 కోట్లని గొప్పలు చెప్పుకోవడమే తప్ప ఇప్పటి వరకు మళ్ళీ దీన్ని ఆలోచించి పని మొదలు పెడదామనే ఆలోచన లేని ప్రభుత్వం. కాబట్టి ఇంకొక 5-6 మాసాలు అయితే మళ్ళీ వర్షాకాలం వచ్చి ఈ బ్రిడ్జిలో ఉన్నటువంటి ఈ తాత్కాలికంగా పోసినటువంటి మట్టి ఏదైతే గ్రే లెవెల్ ఉన్నదో ఆ మట్టి కొట్టుకుపోయి మళ్ళీ రవాణాకు ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఈ వారం 15 రోజుల్లో శాంక్షన్ అయినటువంటి బ్రిడ్జిలపై ఖచ్చితంగా పనులు ప్రారంభించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా రాకపోకలకు ఇబ్బంది కలగకుండా చేయాలని మేము ప్రభుత్వాన్ని కోనరావుపేట మండల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇట్టి పనులు తొందరలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి వచ్చే విధంగా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మళ్ళీ వానకాలం వచ్చే వారు కూడా మేము చెప్పకపోతే పట్టించుకోవాలని చెప్పినట్టు ఈరోజు బ్రిడ్జిల పరిశీలన చేసి నిధులు మంజూరయ్యాయని గొప్పలు చెప్పడం కాదు, వెంటనే పనులు ఈ వారం 10 రోజుల లోపల యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభం చేస్తే ఈ వర్షాకాలం వరకు పూర్తి కాబడి రాబో వర్షాకాలంలో రైతులకు ప్రజలకు ప్రయాణికి ఇబ్బంది కాకుండా ఉంటుంది, రవాణా సౌకర్యం మెరుగవుతుందని చెప్పనటువంటి ఒకే ఒక కాలంతో ఈరోజు మేము ఈ ప్రభుత్వం వెంట పడి పనులు నిధులు మంజూరు చేయమన్నాం. నిధులు మంజూరైన తర్వాత పనులు ప్రారంభం కాకపోతే కూడా ఈరోజు మేము వెంట పడేటువంటి పరిస్థితి ఇది సరైనది కాదు. ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు దిగిరావాలి. జిల్లా కలెక్టర్ గారు సంబంధించి ఆర్ఎండ్బి శాఖకు సంబంధించిన వారితో ఇప్పుడే ఇంతకుముందు మేము ఈ గారితో కూడా మాట్లాడడం జరిగింది. మీరన్నా శ్రద్ధ చూపెట్టి నిధులు మంజూరైన మాట నిజమైతే ఆర్ఎండ్బి శాఖకు సంబంధించినటువంటి రోడ్లు కొండాపూర్ దగ్గర 5 కోట్లు మంజూరైన అంటారు, అది పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటిది. పంచాయతీరాజ్ శాఖలో నిధులు మంజూరైన అంటారు, ఆర్ఎండ్బి శాఖలో నిధులు మంజూరైన అంటారు, కానీ పనులు ఎక్కడ మాత్రం బ్రిడ్జిలు కావడం లేదు. ఎందుకంటే 2 సంవత్సరాలుగా ఇబ్బంది పడ్డటువంటి దృష్టిలో పెట్టుకుని 3వ సంవత్సరంలో రాబోయే సంవత్సరంలో ఇబ్బందులు కలగకూడదు ప్రాంత ప్రజలకు ప్రయాణికులకు రైతులకు అని చెప్పనే ఈరోజు మేము ముందు చూపుతోటి మరి వేసవి కాలం ప్రారంభం కాబోతున్న క్రమంలో మీరు పనులు ప్రారంభం చేసినట్టయితే వచ్చే వర్షాకాలం కంటే ముందే పూర్తి చేసినట్టయితే ఎలాంటి ఇబ్బందులు తలెత్తాయి. కాబట్టి వెంటనే బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలని మేము ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. 2వ అంశం, రైతులకు 24 గంటలు కరెంట్ ఇస్తామన్నట్ట ఏమైందని అడుగుతా ఉన్నాం. వరి నాట్లు వేసినరు, వరి పైరు ఎదుగుదల దశలో ఉన్నప్పుడు ఈరోజు కరెంటు కోతలు విధిస్తున్నారు,
ఎప్పుడు కరెంటు వస్తుందో రైతులకు ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. స్టార్టర్ దగ్గర మీ కరెంటు ఉందని చెప్పి పొత్తి ఇంటికి వచ్చి భోజనం చేసే సమయంలో మళ్ళీ కరెంటు పోవడం మళ్ళీ పోవడం అన్నాడు కేసీఆర్ గారు. రాత్రిపూట కరెంటు కాదు, నీ దినమే రైతుకు 24 గంటలు కరెంటు ఇస్తున్నా, రాత్రిపోతే పాము కాటో తేలు కాటో రైతుకి ఇబ్బంది అయిందని ఇప్పుడు ఎప్పుడు ఇస్తున్నారు సార్ మిమ్మల్ని అడుగుతున్నాం. సీఎండీ గారు అన్నారు మేము 24 గంటలు గృహ నిర్మాణకి ఇస్తామన్నాం, కానీ ఈరోజు రైతుకి ఇస్తామని చెప్పి అనలేమన్నమాట. ఇది టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయిన తర్వాత దేశం మొత్తం 24 గంటల కరెంట్ ఇస్తాను. అరే నీ దగ్గర సక్కగా లేదు, రైతులు పడుతున్న ఇబ్బందులు గమనించి వెంటనే రైతుకు ఉపయోగపడే 24 గంటలు దినం ఇస్తామన్నావు, దేనినే ఇవ్వాలని చెప్పని, కరెంటు కోతలు వెంటనే బంద్ చేయాలని చెప్పని. ఒకవేళ కరెంటు కోతలు ఇదే విధంగా ఉంటే కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము పెద్ద ఎత్తున రైతులకు అండగా నిలబడి ఉద్యమాలు చేస్తామన్న మాట సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఓ పక్కన ఏసీడీ ట్రాన్స్కో పరిధిలో అదనంగా 2 మాసాల కరెంటు బిల్లు వసూలు చేస్తున్నారు. ఇక్కడ సెస్ పాలక వర్గాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి సెస్ పాలక మండలి ప్రత్యేక సమావేశమై సెస్ కు సంబంధించి ఇది ఏసీడీకి సంబంధించిన అదనపు వినియోగ బిల్లులు మేము వసూలు చేయమని చెప్పని, తీర్మానం చేయాలని చెప్పనుకుంటే సందర్భంగా మేము కోరుతా ఉన్నాం.